అప్పుడు ఎప్పుడు మా నాయన గారు మా తాత గారు జమానాలో ఇచ్చిర్రు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఇచ్చిర్రు ఎప్పుడు ఇచ్చిర్రు ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూమిని ఇప్పుడు తీసుకుంటున్నారు మళ్ళీ ఇచ్చిర్రు పట్ట రాకుండా మాకు పాస్ బుక్ రాకుండా ఏమి రాకుండా మైక్ పెట్టగానే వాళ్ళ బాధలు అందరూ కూడా కెమెరా దగ్గరికి పోతే ఇదే సంతకం పెట్టించుకురా అన్నాడు మేడం పాస్ బుక్ మీద సంతకం పెట్టించుకురా అన్నాడు పాస్ బుక్ ఇవ్వమన్నాడు అని ఎమ్మెల్యే తను పోయి సంతకం పెట్టించుకురా అంటే నేను ఓన్ అని చెప్పిన ఎమ్మెల్యే దగ్గర ఇది అసైన్డ్ భూములు కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీళ్ళు గుంజుకుంటా ఉన్నారు దగ్గర దగ్గర 70 సంవత్సరాలు అయింది మేడం అది ఇచ్చి కూడాగా సో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరెవరైతే మీ భూములు గుంజుకున్నారో ఆ భూములన్నీ కూడా మీకు అప్పచెప్తాం మళ్ళీ కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇచ్చిన భూములన్నీ కూడా మీకు అప్పచెప్తామంటా ఉన్నారు సో నమ్ముతారా లేదా అంటే ఇంకా నమ్ముతామని ప్రజలు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు సో లైవ్ గా చూస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమి గుంజుకున్నారు స్టేడియం కట్టడం కోసం గుంజుకున్నారని చెప్తున్నారు అంటే మీరు గవర్నమెంట్ భూమి చాలా ఉంది లేదా అన్న నగర కన్నా స్టేడియం కట్టాలనుకుంటే గవర్నమెంట్ భూమి చాలా ఉంది ఇచ్చిన భూమి మళ్ళీ ఎట్లా తీసుకుంటారు కొని కట్టండి ఏనన్నా కొనుకోనికే ఉంది కదా జాగ మస్తు ఉంది అదే కౌన్సిలర్ ముగ్గురు నలుగురు వచ్చి మాకు గౌరవించారు డబ్బులు గిట్ల ఏమి ఇవ్వలేదు డబ్బులు కూడా ఇవ్వలేదు భూమి తీసుకుని డబ్బులు కూడా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మల్లేశ్వరి ఇంక అంతవరకు అది కానీ ఇంకా ఈ డబ్బులు గిట్ల ఏమి ఇవ్వలేదు మరి ఏం కోరుకుంటారు మీరు అంటే మొత్తం నగర కర్నూలు ఏమనుకుంటున్నారు టాక్ ఏముంది ఏమనుకుంటున్నారు మేము చేతి గుర్తుకేసాం మేడం మొత్తం అంతా దానికి వేస్తారు సో ఇది పరిస్థితి అన్న మీరు మాట్లాడతారా మాట్లాడరా ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్ళిపోతాయా అంటే సైలెంట్గా ఉంటారు అంతే సో విన్నారు కదా న్యూస్ అక్కడికి వెళ్ళిపోతాయి అంటారు అక్కడికంటే ఎక్కడికి మరి జనార్దన్ రెడ్డి బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్నేళ్ళు ఈ బానిస బతుకులు బతికినరు ఇంకా 9 రోజులు ఉంది ఈ 9 రోజులు అన్న కొంచెం రాజాలాగా బతకడని మాత్రం నేను చెప్తా ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడికి వచ్చినాం మాకు ఏం సపోర్ట్ లేదు ఎవడన్నా ఎక్కడికి వెళ్ళినా అటాక్ చేయొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు బట్ ఏంటంటే అట్లీస్ట్ ఈ 9 రోజులు కష్టపడితే అయిపోతుంది ఈ 9 రోజులు ప్రజలు ఏమనుకుంటున్నారు సో ఏ రకంగా ఉన్నారు అంటే వాళ్ళు వింటారు మీ అభిప్రాయం కూడా మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు అంటే మీరు అక్కడ వాళ్ళకి భయపడుతున్నారు ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మాత్రం క్లియర్ గా మీరు తెలుసుకోవాలి అంటే మీరు భయపడుతున్నారు అంటే అర్థమైంది వాళ్ళు భయపడుతున్నారు మేడం వాళ్ళు ఏం మాట్లాడితే ఎవరికి పోలీసు వాళ్ళకి చెప్పి ఏం చేస్తారు అని భయపడిస్తున్నారు కానీ ఏమైతుంది అన్న ఇంతకన్నా ఏమైతుంది ఇంకా ఏమైతుంది ఏం కాదు కానీ ఇంకా అది ఒకటే వాళ్ళు చేసే పని ఇంకేమో అంతే గందుగోలకి ఎవరు భయపడి మాట్లాడారు మేడం అది అదే అర్థమైంది సో ఇది పరిస్థితి